నీవు పడిపోయినటువంటి అనుభవంలో, నష్టపోయినటువంటి అనుభవంలో, మోసపోయినటువంటి అనుభవంలో, నువ్వు బాధపడుచు ఉన్నటువంటి పరిస్థితిలో, నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు అలాగే ఉండక దేవుని సన్నిధిలో ఆయన నిన్ను బలపరిచేదానికి కరుణ కలిగినటువంటి దేవుని కృప, నిన్ను మరలా చక్కగా నిలబెట్టుకునేదానికి దేవుని యొక్క సన్నిధి నిన్ను బలపరిచి ఆశీర్వదించును. కనుక ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటూ ఉన్న నీ అనుభవంను ఎంతోమంది వారి జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో ఆ విధమైన అనుభవాలు కూడా వారు ప్రయాణించినప్పుడు దేవుని వాక్యము చేత వారు బలపరచబడిన వారే, మరలా పురికొల్పబడినటువంటి వారే, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు శత్రువు మీద జయాన్ని, అపవాది మీద జయమును అనుగ్రహించబడిన వారే, తమున్నటువంటి పరిస్థితుల్లో తాము చక్కగా నిలబడగలిగినట్లుగా నిజంగా వీరి దేవుడు వీరికి సహాయుడై వీరికి కలిగినటువంటి శ్రమలు, పరిస్థితులు అన్నిటిలో నుంచి దేవుడు వీరిని విడిపించాడని నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడినట్లుగా నీవు ఏ స్థితిలో కృంగి ఉన్నావో ఆ స్థితిలో నిన్ను చక్కగా నిలబెట్టుటకు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమర్థుడు.